హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఎయిడ్ ఛానల్. ఈ వీడియోలో అదిరిపోయే శుభవార్త. సో ఎట్టకేలకు డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి జగన్ గారు కీలక ప్రకటన చేశారు. సో వాలంటీర్ల ద్వారా సర్వే అయితే స్టార్ట్ అయింది. పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక లైక్ చేయండి. రాష్ట్రంలో మహిళలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి సో ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఈరోజే సీఎం జగన్ గారు కీలక ప్రకటన చేశారు. డ్వాక్రా రుణమాఫీ మూడో విడతకు సంబంధించి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి సో వాలంటీర్ల ద్వారా సో 90 అయితే వేయించుకుంటున్నారనమాట. సో వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి డ్వాక్రా మహిళల ద్వారా 90 అయితే వేయించుకోబోతున్నారు. ప్రత్యేక యాప్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. ఆ యాప్లో వాలంటీర్లకు సంబంధించి వాళ్ళు వేరు ముద్ర అయితే వేయాలన్నమాట. సో మొత్తం అంతా కూడా ఇలా ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది. సో మ్యాక్సిమం 10-15 డేస్ అయితే ఉంటుంది ఈ ప్రాసెస్. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే వస్తుందన్నమాట. సో చూసారు కదా, వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి మూడో విడత బయోమెట్రిక్ ప్రారంభం అయితే అయిపోయింది. డ్వాక్రా మహిళలు అందరూ కూడా ఎస్హెచ్జి యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్లోని సో వారి లాగిన్లో అటు వాలంటీర్లు అవ్వచ్చు, లేదంటే ఇక్కడ సెర్ఫ్ వారి సిబ్బంది ఉంటారు కదా, వారి లాగిన్లో కూడా తమ బయోమెట్రిక్ వేయాల్సి ఉంటుందని చెప్పేసి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో డ్వాక్రా మహిళలు అందరూ కూడా వెంటనే కంప్లీట్ చేసుకోండి. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. కంపల్సరీ డ్వాక్రా రుణమాఫీకి సంబంధించి ప్రతి అప్డేట్ మిస్ అవ్వకుండా మీకు ఇస్తాను. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.